ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ గారు స్పందించిన తీరు ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ అభిమానులను పేటీఎం బ్యాచ్ అంటూ ఆయన అభివర్ణించడం. అయితే ఇందుకు కారణం ఏంటి అంటే, అమ్మఒడి పథకం కింద నారా బ్రాహ్మణి పేరుతో 15,000 రూపాయలు ఆమె అకౌంట్లో జమ చేయబడ్డాయి. ఇందుకు సంబంధించి అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ ఒక పోస్ట్ పెట్టారు అని, ఒక ఫేక్ పోస్ట్ వైరల్ అవ్వడం. వాస్తవానికి అది నిజంగా ఫేక్ పోస్టే, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే దాని మీద నారా లోకేష్ గారు స్పందించిన తీరు ఏదైతే ఉందో, ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు, మీరు వెళ్ళి అక్కడ వేసుకోండి, శుక్రవారం కోర్టు దగ్గర వేసుకోండి అని చెప్పడం, గుడ్డలోడదీసి రోడ్డు మీద నిలబెడతా అని చెప్పి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యడం, ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కసారి పట్టు విడుపు కావాలంటారు కదా, కాకపోతే అంటే ఆ స్థాయిలో ఉన్న నాయకుడు వాస్తవానికి రాజకీయాల్లో విమర్శలు, సెటైర్లు, ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు పెరిగిపోయినాయి, అది అందులో కాదనడానికి ఏం లేదు. కాకపోతే అది రెండు వైపుల నుంచే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు టీడీపీ శ్రేణులా కాదా అనేది వాళ్ళకి తెలియాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్ని, లోకేష్ గారిని లేదంటే చంద్రబాబు గారిని విమర్శిస్తూ ట్వీట్లు పోస్టులు వస్తున్నాయి, మీమ్స్ అంటారు కదా వాటిని, చాలా వ్యంగ్యంగా అవహేళనగా వస్తూ ఉంటాయి. ఓకే, అది ఎవరు పెట్టారు అనేది చెప్పలేము. కాకపోతే సోషల్ మీడియాలో ఒక విచ్చలవిడి స్వేచ్ఛ అనేది పెరిగిపోయింది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక తయారు చేసి పెట్టేస్తున్నారు. అయితే అంత ఓవర్గా స్పందించి రియాక్ట్ అయ్యి, అంటే అక్కడ ఆ పేషెన్సీ లెవెల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అవి ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఆ పేషెన్సీ మిస్ అవుతుంది అనేది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, ఇలా ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు ప్రజల్లో ఒక చులకన భావం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా చూసుకుంటే మొన్న విడుదలైన సినిమా, రామ్ గోపాల వర్మ గారు విడుదల చేసిన సినిమా ఏదైతే ఉందో, అందులో లోకేష్ గారి క్యారెక్టర్ని ఎంత అవహేళన చేస్తూ, ఎంత చులకన చేస్తూ చూపించారో అందరికీ తెలుసు. పేర్లు అయితే అక్కడ మారినాయి కానీ మిగిలిందంతా చాలా దారుణంగా చూపించారు. మరి ఇంకా దాని మీద ఆయన ఎలా స్పందించాలి, దాని మీద ఇంకా ఏ రకమైన కేసులు పెట్టాలి, దాని మీద ఆయన ఎలాంటి వార్నింగ్లు ఇవ్వాలి? కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ సరామామూలుగా జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు ఎందుకంటే ప్రజాప్రతినిధి అన్నప్పుడు మెప్పులు స్వీకరించాలి, తప్పుల్ని ఒప్పుకోవాలి, ఇలాంటి నొప్పులు కలిగినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది ఇప్పుడు, లేదంటే వీళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ రకంగా పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది, అది ఇంకా పెద్దదవుతుంది తప్ప వివాదం చిన్నది కాదు. కొంచెం సంయమనంతో ఉండాల్సిన పరిస్థితి అయితే ఇలాంటి సిచ్యువేషన్లో చాలా అవసరం అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి దీని మీద ఇంకా ఇది ఇంతటితో ఆగిపోతే బెటర్, మరీ ఇంకా ఎక్కువ చేస్తే సోషల్ మీడియాలో రాజకీయాలు ఇప్పటికే ఒక రకంగా ఉంది, రాజకీయాలకి అంత పెద్దగా వాల్యూ లేకుండా పోయింది, ఆ విలువలను మరింత దిగజార్చినట్టు అవుతుందేమో, ఈ విషయం ఇంతటితో కట్ చేస్తే బెటర్ అనేది కూడా పలువురు సోషల్ మీడియా వేదికగానే చెప్పడం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.